తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రద్దు చేసిన పెన్షన్లు, రేషన్ కార్డులు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా టీడీపీ నాయకులు స్పందనలో వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు ఎన్ని తీసేదో అన్నీ ఇచ్చారండి. జిల్లా మొత్తం మేము పేపర్లో ఇవాళ ఒక 50 మంది వచ్చారు మేడం. యాక్చువల్గా అయితే 300 మంది మొత్తానికి రెడీ అయిపోయారు. వాలంటీర్లు వెళ్ళి కవర్ చేసుకున్నారు. వచ్చే నెల డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మీ దగ్గరికి వచ్చేస్తారు డైరెక్ట్ గా. మేము కూడా అక్కడ ఓకేనా? ఓకే సార్. రైట్. మండలం అండి, ఎర్రపద్రాల గ్రామం. నాకు 5 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందండి. నాకు నెలకి వచ్చి 10,000 వస్తుందట అండి. ఎనకం మొత్తం దాన్ని నాకు పెన్షన్ తీసేసి ఇవ్వకుండా మానేశారండి. ఇన్న అదండి కారణం. నాకు ఏమి రావట్లేదండి. ఏమి రావట్లేదండి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 మాసాలు అయింది. ఈ 8 మాసాల్లో ప్రతిదీ కూడా రివర్స్ టెండరింగ్, అన్ని విషయాల్లో కూడా రివర్స్ తప్పితే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడ జరగట్లేదు. ఈనాడు మనం చూస్తున్నాం, మన పెన్షన్లకు వచ్చేటప్పటికే జిల్లాలో మొత్తం 7 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది. రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లు తీయడం జరిగింది. 6 లక్షల పెన్షన్లు మళ్ళీ కొత్త ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉన్నటువంటి ఒక పెన్షన్లు మొత్తం వాళ్ళు నియమించినటువంటి ఒక కార్యకర్తల ద్వారా, అంటే వాలంటీర్స్ ద్వారా అవి తీసేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ తీసేసి వైకాపా వాళ్ళకి వయసు ఉన్నా వయసు లేకపోయినా ఆస్తి ఉన్నా కూడా ఈనాడు ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా రేషన్ కార్డులు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రజల్లో విపరీతమైనటువంటి ఒక గొడవలు వచ్చి ఈనాడు స్తబ్దతగా ఉంచారు. దాన్ని కూడా రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనాడు ప్రతి విషయంలో కూడా వైకాపా కార్యకర్తలను తప్పితే తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కూడా వాళ్ళు అతిహీనంగా చూసేటువంటి ఒక పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు నియమించినటువంటి ఒక వాలంటీర్స్ అందరూ వాళ్లకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈనాడు పవర్ కన్సంప్షన్ వచ్చేటప్పటికే 300 యూనిట్లు కాల్తే మరి రేషన్ కార్డు తీసేస్తాము, మరి పెన్షన్ కూడా తీసేస్తామని చెప్పడం జరుగుతుంది. 300 యూనిట్లు ఈనాడు తప్పుడుగా తిరిగేటువంటి ఒక మీటర్లు చైనా మీటర్లు తీసుకొచ్చి పెట్టారు. అవన్నీ తప్పుడు తడగ్గా తిరుగుతున్నాయి. ఒకటి. రెండోది, ఎవరి తప్పైనా బెనిఫిషరీ భరించాల్సినటువంటి ఒక పరిస్థితి ఈనాడు కనపడుతుంది. అంచేత మరి ప్రభుత్వం పునరాలోచించి ఈ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ తీకుండా ఉండటం అనేది సమంజసం. అదేవిధంగా ఈనాడు చూస్తున్నాం మరి 3 రాజధానులు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనందరం చూస్తున్నాం. ప్రజల్లో ఎంత అసహనం వచ్చిందో ఈనాడు మనందరికీ కూడా తెలుసు. అంచేత ఈనాడు తన యొక్క పద్ధతిని మార్చుకొని ఈ రివర్స్ టెండరింగ్లు కానీ లేదు, లేకపోతే ప్రజలను బాధ పెట్టేటువంటి ఒక విషయాల్లో కానీ తను తగ్గి ఉండటం బెటర్ అని చెప్పని అనేది మరి మా ఉద్దేశం. అలానే ప్రజలందరికీ కూడా ప్రజల మనోభావాలను బట్టి చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఈనాడు వైకాపా సీఎం గారికి ఉంది. అంచేత ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క మనోభావాలను బట్టి నడుచుకుంటాం బాగుంటుందని చెప్పని అనేటువంటిది ఆలోచన.